మార్గదర్శిలు అక్రమాలకు సంబంధించి రామోజీరావు గారిని శైలజా కిరణ్ గారిని ఏపీసీఐడి విచారించిన తర్వాత నెక్స్ట్ మరో రౌండ్ విచారణకు వాళ్ళు సిద్ధపడుతూ ఉన్న వేళ అక్రమాలు జరిగాయి అని కొన్ని నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు వాళ్ళిద్దరూ కూడా అంగీకరించారు అని చెప్పి సిఐడి కూడా ఆ సమాచారం ఇస్తున్న వేళ రామోజీరావు గారి తరఫున శైలజా కిరణ్ గారి తరఫున వాళ్ళ సొంత పత్రిక మేము చేసింది కరెక్ట్ అని చెప్పి డిఫెండ్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో రామోజీరావు గారి తరఫున లాయర్ కాని లాయర్లందరూ కూడా వరుస బట్టి క్యూ గట్టి మీడియా ముందు టీవీ డిబేట్లలో ప్రకటనల్లో సభల్లో మరికొన్ని దగ్గరలో సమావేశాలలో మొత్తం వీళ్ళే వాదించుకొని వీళ్ళకి తెలిసిన వాదన అంతా జనాల్లోకి పంపించి ఆ పత్రికల్లో అచ్చు వేయించుకోవడం కోసం ఆ టీవీ ఛానల్లో ఏమంటారు ఒక కంటెంట్గా వీళ్ళు ఉపయోగపడుతున్నారు. లాయర్ కానీ లాయర్లు అందరూ కోటి ఒకటి తక్కువైంది, అందరూ వాదనలే, సిఐడి తప్పు చేస్తుంది, జగన్ తప్పు చేస్తున్నాడు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు, ఆయన పచ్చళ్ళు పెట్టాడు, ఫిల్మ్ సిటీ పెట్టాడు, అంతమంది ఉద్యోగాలకు ఇస్తున్నాడు, మొత్తం ఇవే. ఎక్కడైతే నిబంధనల ఉల్లంఘన జరిగిందో, ఎక్కడైతే అక్రమాలు జరిగాయో దాని గురించి మాత్రం ఈ లాయర్లు ఎవరూ మాట్లాడారు. చాలామంది లాయర్లు ఒకరేమో జాతీయ చిట్ ఫండ్ సంస్థల సంఘం అని దగ్గర నుంచి వదిలిపెట్టి సైనికోధికారుల సంఘం అంట, మాజీ ఆడిటర్ల సంఘం అంట, న్యాయవాదుల సంఘం అంట, మధ్యలో ఢిల్లీలో కూర్చున్నటువంటి రఘురామకృష్ణప్రసాద్ గారు ఆయన ఒకరు, ప్రతిదానికి ఆయన ఒక లాయర్ కానీ ఉరుక్కుంటూ వస్తుంటారు ఆయన ఒకడు. మళ్ళీ రాత్రి ఒక టీవీ ఛానల్ డిబేట్లు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ అడ్వకేట్ కూడా అయినటువంటి జీవీ రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీద చేస్తున్న విమర్శలు తప్పు అని తన కొన్ని ఏవో కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావాలంటే చర్చకు రావచ్చు, విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ అంటే గౌరవం ఉంటుంది, చర్చకు రావచ్చు ఈ అంశం మీద అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా చర్చకు ఆహ్వానించారు. అయితే ఇప్పుడు ఈయన ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడినటువంటి ఈ డిబేట్లో కూడా ఎక్కడే కూడా ఏపీసీఐడి చేస్తున్నటువంటి పెట్టినటువంటి కేసులు ఏంటి, ఏ చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరుగుతూ ఉంది అని చెప్పారో అది విసిపెట్టేసి మిగతావన్నీ మాట్లాడారు. టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్న ఉండు కదా, ఆ అన్న కూడా అవిసిపెట్టి మిగతా అన్నీ మాట్లాడారు. ఈ అన్న మిస్ అయిన కొన్ని లాజిక్లు ఏంటి అని అంటే, ఈ అన్న ఏమంటారు, అసలు మార్గదర్శి అనే కంపెనీ చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహించుకుంటూ వాళ్ళకు వచ్చినటువంటి లాభాలను వేరే దగ్గర పెట్టుబడి పెట్టుకుంటే సిఐడికి వచ్చిన నష్టం ఏంటి అన్నారు. దీనికి అన్న ఆధారాన్ని చూపెట్టాలి, మార్గదర్శిలో వచ్చినటువంటి లాభాలను మాత్రమే వేరే దగ్గర పెట్టుబడి పెట్టారు అని చెప్పి దేన్ని బేస్ చేసుకొని ఈ జీవీ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. సిఐడి చెబుతున్నది ఏంటి, ఈ చిట్ ఫండ్ డబ్బులు ఏదైతే ఉంటుందో ఇవన్నింటినీ హైదరాబాద్లో ప్రధాన కార్యాలయానికి తరలించేసి అక్కడ నుండి అన్ని సంస్థలకు పంపించేశారు అన్నది అభియోగం. అసలు చిట్ ఫండ్ కంపెనీ నుంచి డిపాజిట్దారుల నుంచి సేకరించిన డబ్బు వేరే కంపెనీకి బదిలీ చేయకూడదు. ఈ అన్నేమంటాడు, లాభాలు మాత్రమే పెట్టాడు అంటాడు. దేని బేసిస్లో అంటున్నారు, సిఐడికి ఆ మాత్రం తెలియదా లాభాలు పెట్టారా లేకుంటే చందాదారుల డిపాజిట్లు పెట్టారా అని. సో మార్గదర్శికి లాస్ట్ 10 సంవత్సరాలు తీసుకుంటే వచ్చినటువంటి లాభాలన్నీ వీళ్ళు వేరే వేరే పెట్టుబడుల్లో పెట్టిన కంపెనీలో పెట్టిన పెట్టుబడులన్నీ ఈ వివరాలు చెప్పాలి అన్న జీవీ రెడ్డి గారు ఈ వివరాలు చెప్పాలి. ఆ వివరాలు ఏం లేవు, లాభాలు పెట్టేశారు అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి వాళ్ళ అధికార పత్రిక ఈనాడు యజమానిని డిఫెండ్ చేసే క్రమంలో లాజిక్లు మర్చిపోయి మాట్లాడారా అనిపిస్తోంది. ఇది ఒకటే కదా, ఆయన ఏమంటారు, అసలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్పు చేస్తే శిక్షించే అధికారం ఆర్బీఐకి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం, వాళ్ళు ఎందుకు పెడతారు, వాళ్ళు ఎందుకు దీని మీద కేసులు పెడతారు అంటున్నారు. ఇక్కడ మళ్ళీ అన్నపప్పులో కాలేశాడు. ఎందుకని, ఎందుకని అనేది అర్థం కావాలి అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు మూతపడింది, వీళ్ళు చేసిన తప్పేంటి, డిపాజిట్లు ఎందుకు ఎనిక్కిచ్చారు అనే దగ్గర కనుక వెళ్తే అన్నకు కూడా క్లారిటీ వస్తుంది. ఎవరికైనా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏం చేసింది, చందాదారుల నుంచి డబ్బులు వసూలు చేసి దాన్ని కూడా ఇట్లా వేరే వేరే దగ్గర పెట్టుబడులు పెట్టి పెడుతూ పోతూ ఉన్నారు. అది అక్రమం తప్పు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు లేవనెత్తిన తర్వాత దానికి ఓ విభిన్న రకాల వాదనలు చేసుకున్నారు అప్పుడు ఈ పెద్ద మనిషి రామోజీరావు గారు. కానీ ఆర్బీఐ ఏవి అంగీకరించలేదు, అన్నీ తప్పు, మీ వాదన సహేతుకం కానే కాదు, అసలు ఇట్లా అక్రమ డిపాజిట్లే ఇవి,
ఇప్పటి వరకు ఎంత డిపాజిట్ అయితే ఇలా తీసుకున్నారో అటు ఇటు 2,300 కోట్లు ఇమ్మీడియట్గా చందాదారులకు రిటర్న్ చేయడమే కాదు, కొత్తగా రూపాయి వసూలు చేయకూడదు, ఏమన్నా ఉన్నా రెన్యువల్ చేయకూడదు, ఏం చేయకూడదు, ఫస్ట్ వాళ్ళకి రిటర్న్ చేయండి, మొత్తం ఇదంతా అక్రమమే అని చెప్పారు. ఏం చేయాలి, మరి ఏం చేశారు, రిటర్న్ చేసేసారు కదా 2,300 కోట్లు, 2,300 కోట్లు రిటర్న్ చేసేసారు. అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటి, అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు ఏంటి అని దీని మీద కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తే ఏ విధంగా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా నిబంధనల ఉల్లంఘన జరిగింది అని కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపితే ఈ విధంగా జరిగిందంట, ఏంటి మీరేమంటారు, మీరేం చర్యలు తీసుకున్నారు, ఏం చేయాలి అని అడిగితే అప్పుడు ఆర్బీఐ లిఖిత పూర్వకంగా కేంద్రానికి ఇచ్చిన సమాధానం ఏంటి, ప్రజల నుంచి అంటే చందాదారుల నుంచి డబ్బు ఎవరన్నా డిపాజిట్ చేసుకుంటే అవి కనుక అక్రమ డిపాజిట్లు అయితే దాని మీద చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది, అక్రమ డిపాజిట్ల మీద దారుల అక్రమ డిపాజిట్ల మీద చర్యలు తీసుకునే మెకానిజం ఆర్బీఐ దగ్గర లేదు అని మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలోనే ఆర్బీఐ లిఖిత పూర్వకంగా కేంద్రానికి సమాధానం చెప్పిన తర్వాతనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 1999 ఆంధ్రప్రదేశ్ డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ కింద వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి తెలియక మూసేశాడు ఇంకా అన్ని అక్రమం అని తేలిన తర్వాత. ఇప్పుడు కూడా ఈ జీవీ రెడ్డి గారు ఏమంటారు, కంపెనీ యాక్ట్ కదా, కంపెనీ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ చూసుకుంటుంది అంటే ఇది కంపెనీ యాక్ట్ కాదనా, డిపాజిట్దారుల పరిరక్షణ హక్కు చట్టం అని 1999లో ప్రస్తుతం మీరు పెద్ద ఆయన అని చెప్పబడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెచ్చిన చట్టం. సో వీళ్ళు చేసిన డిపాజిట్లు అక్రమ డిపాజిట్లు, ఎందుకంటే డిపాజిట్లు తీసుకోకూడదు ఒక చిట్ ఫండ్ కంపెనీ, వీళ్ళు తీసుకునే దానికి 3-4% ఎంతో వడ్డీ కానీ ఇస్తున్నారు, ఇస్తూ వడ్డీ ఇస్తున్నారంటే అవి అక్రమ డిపాజిట్లనే కదా, అంటే వడ్డీ ఇస్తున్నారంటే డిపాజిట్లనే కదా, మరి ఆ డిపాజిట్లు తీసుకోకూడదు అంటే మరి అక్రమ డిపాజిట్లనే కదా, మరి ఆ చట్టం ప్రకారం వీళ్ళు చేసిన తప్పు అంటున్నారు. అదే ఆర్బీఐ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుంది అని. మీరు ఈ పాయింట్లన్నీ వదిలిపెట్టేసి ఇంకా ఏమంటారు చార్టెడ్ అకౌంటెంట్ కదా, సో కంపెనీ యాక్ట్ దీని ప్రకారం అట్లా కాదు, వచ్చిన లాభాలే పెట్టారు, వచ్చిన లాభాలే వేరే దగ్గర పెట్టారంటే అది వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, లేకుంటే ఇంటి దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి చూపెట్టాలి. ఇది కంపెనీ చట్టం ఆర్బీఐ చూసుకుంటుంది అంటే ఆర్బీఐ ఇంతకు ముందు చెప్పింది డిపాజిట్ దారుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని, మరి ఇది అదే పని వీళ్ళు చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మీరందరూ ఎందుకు లాయర్లు అయ్యి దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. పర్లేదు ఎవరి బాధను వాళ్ళకు ఉండొచ్చు, ఏదో గాల్లో మాట్లాడినట్లు కాకుండా నాలుగు ప్రూఫ్లు ఏమైనా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కదా వీళ్ళందరూ.